మరి గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు ఎందుకంటే ప్రచారానికి కొద్ది గంటల మాత్రమే సమయం ఉంది ప్రస్తుతం మనం బంజారా హిల్స్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ డివిజన్ 92 కార్పొరేటర్ అభ్యర్థి టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మన్న కవిత గోవర్ధన్ రెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తున్నారు సరే ఆమె ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనే విషయాలు ఆమెనే తెలుసుకుందాం మేడం ఎలా ఉంది మీ గెలుపు పట్ల మీ ధీమా ఏంటి గెలుపు పట్ల ధీమా ఒకటే ఒక మాట చెప్తున్నాను భారీ మెజారిటీతో మరి శ్రీ వెంకటేశ్వర డివిజన్ కాలనీ డివిజన్ గెలవబోతుంది అదే మాట ఇంకొక మాట నేను చెప్పలేము ఎందుకంటే ఇక్కడ వచ్చే పబ్లిక్ లో ప్రజల్లో వచ్చే స్పందన ఆ విధంగా ఉంది కాబట్టి ఆ నమ్మకంతో వ్యక్తం చేస్తున్నాను సార్ నేను చూసాం కొంతమందితో మాట్లాడడం జరిగింది మీ మీద గుడ్ విల్ వర్క్ హాలిక్ అని చాలా మంది చెప్పారు బట్ ఇంకా ఇష్యూస్ మీరు క్లియర్ చేసిన ఏంటి ఇంకా ఏమేం చేయాల్సినవి ఉన్నాయా ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ వచ్చే చాలా మందికి విడో పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా కొంతమందికి రాలేకపోతుంది ఆ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి నేను గెలిచిన పిమ్మట ఖచ్చితంగా మరి బస్తీ ప్రతి ఒక్క కార్యకర్తతో నా టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే నా అన్నలు ఉన్నారో వాళ్ళ ద్వారా నేను ఆ పెన్షన్స్ ఫామ్ తెప్పించుకొని స్వయంగా అవి ఎంఆర్ఓ ద్వారా నేను ఇప్పించి మరి వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించాలని నా ఫస్ట్ ఇంటెన్షన్ అదే ఒకటి నా మైండ్లో ఉందండి కేసీఆర్ అభివృద్ధి గెలిపిస్తుంది అనుకుంటున్నారు లేదంటే మీకున్న ఓన్ ఇమేజ్ గెలిపిస్తుంది అనుకుంటున్నారు అలా ఏమీ లేదు సీఎం కేసీఆర్ సార్ ఈ రోజు మరి టిఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతున్నామంటే ఆయన ద్వారానే మేము వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సార్ ద్వారా సంక్షేమ పథకాలు అది మేము ప్రజలకు తీసుకెళ్లాం కాబట్టి దాని ద్వారా మాకు ఖచ్చితంగా టిఆర్ఎస్ గుర్తుకి కారుగుతికి ఓటు పడుతుంది వరద సమయంలో వరద రిలీఫ్ 10,000 సాయం చాలా మందికి అందలేదని కొంత వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద ఉంది ఇది మీకు నెగటివ్ అవుద్యమో వ్యతిరేకత అని మీరు ఒక మాట చెప్పారు చూడండి ఆ వ్యతిరేకత తీసుకొచ్చింది ఏ పార్టీ తీసుకొచ్చిందండి అది బీజేపీ తీసుకొచ్చింది మా పార్టీ మంచిగా ప్రతి ఒక్కరికి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు 10,000 కానీ ఎవరికి ఇవ్వలేదు ఇలాంటి ప్రభుత్వం ఇచ్చిందంటే సీఎం కేసీఆర్ సార్ తక్షణం వరద బాధితులకి డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ మరి అందరికీ వరద బాధితులకి రామన్ననే తీసుకొచ్చే స్వయంలో నీళ్లు ఎంత ఉన్నా సగంలో దిగి కూడా మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని 10,000 ఆయన స్వయంగా పెట్టారు అలాంటి విషయంలోకి వచ్చినప్పుడు మరి ఈరోజు వ్యతిరేకత ఎవరు తీసుకొచ్చారంటే అది స్వయంగా మరి బండి సంజయ్ గారు కానీ తర్వాత బీజేపీ పార్టీ ద్వారా ఆపించారు ఈరోజు వాళ్ళ ద్వారానే మాకు వ్యతిరేకత వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే ఎవరు ఆపారంటే బీజేపీ పార్టీ ఆపిందనే చెప్తుంది అది బీజేపీ పార్టీ నుంచి వాళ్ళకు వాళ్ళకి మైనస్ చేసుకున్నారు కానీ మాకు మేమే సాట్ అనే చెప్తాను టీఆర్ఎస్ మాటలు నంబర్ ఎవరు నెంబరు కేవలం టీఆర్ఎస్కి 35 సీట్లకు మించి ఎక్కువ రావని బండి సంజయ్ బలంగా చెప్తున్నాడు ఎందుకు 35 సీట్ల కంటే ఎక్కువ రావని ఏం చేసింది బీజేపీ పార్టీ నేను ఒక విషయం ఆయన్ని అడుగుతున్నాను బీజేపీ పార్టీ ఏ పథకాలు తీసుకొచ్చి పబ్లిక్ లోకి అమలు చేశారు పెన్షన్ చేశారా మరి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారా షాదీ ముబారక్ తీసుకొచ్చారా మరి ఏ విషయానికోసం మరి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చారా ఏ పథకాలు తీసుకొచ్చారని 25 సీట్స్ కంటే ఎక్కువ రావని అడుగుతున్నారన్నమాట మేమే ప్రశ్నిస్తున్నాం మరి అయిన సీట్లు ఎన్ని తీసుకొస్తారో మరి మాటలు చెప్పడం కాదు మేము పనులు చేసి చూపిస్తాం రామన్న ఏదైతే మరి 110 నుంచి 115 సీట్లు ఖచ్చితంగా హైదరాబాద్ లో మేయర్ సీట్ కొట్టబోతుంది ఖచ్చితంగా మేము గెలిచే తీరుతాం ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపు గ్యారెంటీ పక్కా అని 100 150కి ఆల్మోస్ట్ 110 నుంచి 120 వరకు వస్తుందని చాలా స్పష్టంగా కవిత మన్నే కవిత గోవిందరెడ్డి గారు చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ శశికుమార్తో వెంకటేష్ తాప్తెలుగు మీడియా